మెజర్స్లోండి నువ్వు నీ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందులో న్యాయం చేయాలనుకుంటే పది మంది సహాయం చేసుకుని ఈ రోజు న్యాయం రావడం చాలా కష్టం. నా పేరు బెవర్ శరత్ కుమార్ అండి, నేను బెంగళూరులో ఉంటున్నాను. నేను కాకపోతే ఈ కేసు విషయంలో మాట్లాడదామని చెప్పి నిన్నడే వైజాగ్ వచ్చి రావడం జరిగిందండి. సో 1984లో పిల్ల సన్యాసరావు పిల్ల అప్పచ్చమ్మకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ని 1984లో మా నాన్నగారు వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళకి ఎగ్ ల్యాండ్ని కొనుక్కున్నారండి. కొనుక్కున్న ల్యాండ్ని 7 ప్లాట్ల కింద, అంటే 4 ప్లాట్లు ఒకవైపు 3 ప్లాట్లు ఇంకొక వైపు, మధ్యలో వెడల్పు 15 అడుగులకు పైగా ఉండేటట్టు ఉన్నటువంటి రస్తాన్ని భావించి రిజిస్ట్రేషన్ 7 సెపరేట్ రిజిస్ట్రేషన్ కింద చేసుకున్నారు. ప్రతి రిజిస్టర్డ్ కాపీ కూడా నా దగ్గర ఉందండి. ప్రతి రిజిస్ట్రేషన్ కాపీలో కూడా అది 15 అడుగులకు రస్తా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే 2016లో సంచాన మురళీధర్ అన్న అతను చనిపోయిన పిల్ల సన్యాసరావు పేరు మీద ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పేరు మీద ఒక ఫేక్ ఐడిని, ఫేక్ ఆధార్ కార్డుని సృష్టించి ఆయన దగ్గర ఈ 15 అడుగుల స్థలంలో కొంత భాగాన్ని ఆయన భార్య అయినటువంటి సంచాన సరోజ్ పేరు మీద, ఆయన దగ్గర పిల్ల సన్యాసరావు నుంచి సంచాన సరోజ్ కొనుక్కున్నట్టు, మిగతా భాగాన్ని పిల్ల సన్యాసరావు దగ్గర నుంచి సంచాన వాసు దగ్గర కొనుక్కున్నట్టు 2 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించాడండి. ఇదే కాకుండా సంచాన సత్యనారాయణ, ఆయన చనిపోయింది 2010, ఆయన చనిపోయే టైంకి ఆధార్ కార్డు లేదు ఇండియాలో. ఆయన చనిపోయిన తర్వాత సెప్టెంబర్లో 2010 సెప్టెంబర్లో ఆధార్ కార్డు వచ్చింది, కానీ ఆయన చనిపోయింది 2010 మేలో. అయితే ఆయనకి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా సంచాన రామ్మోహన్ రావు ఎలకల అరవింద్కి చెందినట్టుగా ఫేక్ ఐడి, ఫేక్ వ్యక్తిని, ఫేక్ ఆధార్ కార్డుని తీసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఇప్పుడు మా స్థలానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రస్తాని తన భార్య పేరు మీద ఉంది, ఇది నా స్థలము, మీ నా స్థలంలోకి మీరు ఎలా వస్తారు, మీకు దారి లేదు, నాకే డెవలప్మెంట్కి ఇవ్వండి, నేను చెప్పినట్టు నడుచుకోండి అని చెప్పి బెదిరిస్తున్నాడండి. మేము మొదట పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడిపించాం, వస్తే ఫస్ట్ ఒప్పుకున్నాడు జరిగింది తప్పు, నేను రిజిస్ట్రేషన్ అన్ని క్యాన్సిల్ చేపిస్తాను అని ఒప్పుకొని ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని కాలాన్ని, అతను రిటైర్మెంట్ అయినంత వరకు, ఆయన పిల్లల పెళ్ళిళ్ళు కూతురు పెళ్ళిళ్ళు అయినంత వరకు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆ కాలం వెళ్ళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బెదిరింపులకు మొదలుపెట్టాడు. మీరు స్థానికంగా లేరు, మీరు ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగండి, ఏ కోర్టులు అయితే వేసుకోండి, మీరు ఎన్నిసార్లు తిరుగుతారు, మీరు ఎన్నిసార్లు, మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, నువ్వు బెంగళూరులో ఉన్నావు, ఎన్నిసార్లు తిరగలవు, నేను స్థానికంగా ఉన్నాను, నేను ఇక్కడ మేనేజ్ చేయగలను, ఏ డాక్యుమెంట్ అయినా సృష్టించగలను అని చెప్పి రెచ్చిపోయి నన్ను భయభ్రాంతులు చేసేసి, అసలు నేను చేసినట్టు డెవలప్మెంట్కి ఇవ్వకపోతే ఉన్న నీ స్థలాన్ని కూడా కబ్జా చేస్తాను, ఎవరు దిక్కున్న చోటు చెప్పుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో నిన్న మేము ఇదంతా విషయాలన్నీ విశదీకరించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏం జరిగిందని పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అండ్ డిఐజీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా దర్యాప్తు ప్రారంభించి నిందితులపై చర్యలు తీసుకుంటారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. ఇంకొక పిఎంపాలెం సిఐ గారు ఈరోజు ఇంకోసారి రమ్మన్నారు, వెళ్ళి ఆయన కూడా మళ్ళీ ఇంకోసారి కలుస్తాము, న్యాయం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు మాత్రం వదిలేదు లేదండి, ఇటువంటి వాళ్ళని వదిలేసే సమాజంలో నాలాంటి వాళ్ళు ఎంతో మంది దూరంగా విత్రీత్యా పనిచేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఎంతో మందికి ఇబ్బంది పడుతుంది, ఇటువంటి వాళ్ళు క్షమించేది లేదు. ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్తాం, ఏ కోర్టుకైనా వెళ్తాం, ఎన్నిసార్లైనా వస్తాం, ఇటువంటి వాళ్ళని మాత్రం వదిలేదు లేదు. నేను నా పేరు ప్రతివాడ అప్పన్న, నేను స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని, ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ కేసు గురించి విషయాలు ఏంటంటే నేను ఎక్కువ పరిశీలి చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండే ఏజెంట్గా ఆల్మోస్ట్ నేనే చూస్తున్నాను వాళ్ళ వ్యవహారాలని. నిన్ను 1984 సంవత్సరంలో సుమారు ఒక 60 సెంట్లు గల అగ్రికల్చర్ ల్యాండ్ని ఇప్పుడు బెవర్ శరత్ కుమార్ తాలూకు వాళ్ళ ఫాదర్ టైంలో అది కొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని 7 ప్లాట్స్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ని వీటిలో కూడాను ఇప్పుడు ఒక 15 అడుగుల పైబడిన రస్తా అన్నది ఒకటి, ఎందుకంటే ఇటు రెండింటికి వెళ్ళడానికి రావడానికి ఉండాలని చెప్పేసి రస్తాను ఉంచుకొని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విషయం అనేది ఈ 7 డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సంచాన సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత, అంటే ఒక ప్లాట్ వన్నారు, ఈ మురళీధర్ ఒక ఆలోచన వచ్చి ఏం చేశారంటే అది వాళ్ళ అన్నయ్య పేరు నిన్ను మేనల్ పేరు రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ చేయించేసి అలాగే ఆ రస్తా కూడాను ఇంకొక అన్నయ్య పేరు వాసుదేవరావు పేరు అతని పేరు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ప్రక్కన ఉన్న ఇంకా ల్యాండ్ కూడాను, అంటే రస్తాను మిగతాది కూడా ఏం చేశారంటే వాళ్ళ భార్య పేరుని నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చేయించుకుని ఇప్పుడు ఆ రస్తా అన్నది ఏంటంటే ఇప్పుడు శరత్ కుమార్ తాలూకా ఇంటికి వెళ్ళే ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్కి ఉండేదన్నమాట. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే నీ ఇంట్లోకి ఎలాగ వెళ్తావు, నీ సైట్ కూడా నాకే డాక్యుమెంట్ డెవలప్మెంట్కి ఇవ్వకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్లకుండా నీకు చేస్తానని బెదిరిస్తున్నాడు. అయితే ముందంతా నేను ఎంక్వైరీ చేసి అడిగిన తర్వాత ఎంత చేసావు కదా తప్పు కదా అంటే ఒప్పుకున్నాడు.
అతను అడ్మిట్ చేసి నేను తప్పే చేశాను, ఇవి నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి నా దగ్గర ఒప్పుకొని, నా దగ్గర నేతా పెద్ద మనిషి దగ్గర ఒప్పుకొని అలా రిటైర్మెంట్ వరకు దీన్ని ఇచ్చి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి మొన్న చేశాడు, హడావిడి చేశాడు పెళ్లిళ్ళు కూడా, అందుకే చేసేసి ఇప్పుడేమంటారంటే మీరు నన్ను ఏం చేస్తారు, ఏదైనా కోర్టు లిటిగేషన్ మీకు తెలుసు కదా, 10 ఏళ్ళు పడుతుంది, కాకపోతే తర్వాత దాని మీద అప్పీలు ఉంటుంది, కాబట్టి కోర్టులో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు, వాళ్ళు వచ్చి రమ్మని చూసుకుంటాను, మీరు తప్పుకుంటే చాలు, నేను వీళ్ళ సంగతి నేను తెలుస్తాను కూడా అది అంటాడు, నా దగ్గర నేను అనకూడదు అన్నమాట, అంటే నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను, మీరు తప్పుకుంటే అలా కాదు, అందరు బంధువులు అయి ఉన్నాము, తర్వాత ప్రొఫెషనల్ ఉన్న తర్వాత నాకు తప్పదు, తర్వాత నాకు అది బాధ్యత కూడాను, నీ శ్రేయస్సు కూడా కావాలి, వాళ్ళ శ్రేయస్సు కూడా కావాలనుకుంటే నాకు నా లాయర్లు నాకు ఉన్నారు, నాకు చూసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారు చూసుకోండి అని చెప్పి చెప్పాడు. ఇతను వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఇతను ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కువ చేసేవాడు, అందులో బాగా సంపాదించి ఇప్పుడు అందుకనే ఆక్సిజన్ టవర్స్లో కూడా లాట్ తీసుకుని ఉన్నాడు. అతను ఒకటే చెప్తాడు, భార్య పేరు నా పేరు నేను చేస్తాను, ఏం చేస్తుంది బ్యాంకు, బ్యాంకు కూడా ఒకప్పుడు ఏం చేసిందంటే ఈ పబ్లిక్ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకుని ఇతనికి కూనేరు అనేది ఒరిస్సా బోర్డులో ఉన్న బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అప్పుడు 2 ఏళ్ళు అక్కడ అది శిక్ష అనుభవించేసి మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే ఇతను బెదిరిస్తున్నాడో అప్పుడు మేము డాక్యుమెంట్స్ అని ఇచ్చేవాడుగా ఇవన్నీ బయటపడ్డాయి, అంతవరకు మాకు కూడా తెలియదు ఇన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్టు, ఇది జరిగింది. ఈ ఫోర్జ్డ్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఇంపర్సనేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ అంటే ధర్మంగా న్యాయంగా కొనుక్కున్న వాళ్ళని కూడా ఇప్పుడు ఈయన బాధించడం ప్రారంభించారు.